हेलो फ्रेंड्स अंदर की नमस्कार वेलकम बैक टू डेरुंगल महेश तेलुगु यूट्यूब चैनल वीडियो मन एपी प्रभुत्म फिब्रवरी 1वा तारीख नुंडी स्कूल ओपन चेयालनेसैते निर्णय तीसुकोवडं जरिगिंदी। दीनिकि संबंधिंचिनटुवंटि पूर्ति समाचारान्नि अयिते ई वीडियो द्वारा मीकु तेलियजेयडं जरुगुतुंदि। अलागे मनकु फिब्रवरीकि संबंधिंचि मनकु अन्नि पेन्षन्लु काकुंडा ई कोन्नि पेन्षन्लु मात्रमे रद्दु चेस्तुन्नामनेसैते तेलियजेयडं जरिगिंदन्नमाट। ఎవరి పెన్షన్లు అయితే రద్దు చేస్తున్నారో ఆ వివరాలన్నీ కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది। వీడియోని అయితే చివరి వరకు చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇతరులకందరికీ కూడా షేర్ చేసి తెలియజేయండి। కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని చూస్తూ ఉంటే క్రింద ఎర్ర కలర్ లో ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, దానిపైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట అనేది వస్తుంది, ఆ గంటపైన నొక్కితే 3 ఆప్షన్స్ వస్తాయి, టాప్ లో ఆల్ అని ఉంటుంది। మనకు ఆల్ అనే ఆప్షన్ ని పెట్టుకున్నట్లయితే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు నేరుగా మీ మొబైల్ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు అన్నమాట। ఇక లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం। మనకు ఫిబ్రవరి 1వ తారీఖు నుండి మన ఏపీ ప్రభుత్వం 1 నుంచి 5 తరగతులు చదువుతున్న పిల్లలందరికీ కూడా స్కూల్ అయితే ఓపెన్ చేయాలనేసైతే నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్నమాట। మనకు ఇప్పటికే చాలా లేట్ అయ్యింది, విద్యార్థులందరికీ కూడా మనకు ఒక సంవత్సరమే వేస్ట్ అయిపోయింది అన్నమాట। ఉన్న చదువు కూడా మర్చిపోవడం అయితే చిన్నపిల్లలు కాబట్టి ఉన్న చదువు కూడా మర్చిపోవడం జరిగింది। ఈ నేపథ్యంలో ఏంటంటే ప్రభుత్వం ఆలోచించి మనకు 1 నుంచి తరగతులను అయితే ప్రారంభించాలి అనేసైతే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అన్నమాట। దీనిపైన మీ అభిప్రాయం కూడా మీకు ఏదైనా కూడా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి। స్కూల్స్ ఓపెన్ చేయాలా వద్దా అనేసైతే మనకు ప్రభుత్వానికి కూడా ఒక సమాచారం అయితే వెళ్ళినట్టు ఉంటుంది అన్నమాట। అలాగే మనకు ఏ జాగృతలు అయితే ప్రభుత్వం తీసుకుంటుంది, ఈ 1వ తరగతి నుంచి చిన్న పిల్లలు కదా వీళ్ళు, ఏ జాగృతలతో ప్రభుత్వం అయితే తీసుకొని స్కూల్స్ అయితే ఓపెన్ చేస్తుందనే విషయంలోకి మనం వెళ్ళినట్లయితే 1 నుంచి ప్రాథమిక పాఠశాలల ప్రారంభం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అనేసైతే ఇక్కడ సమాచారం అయితే ఇవ్వడం జరిగిందనమాట మన విద్యాశాఖ మంత్రి గారు। రాష్ట్రంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రాథమిక పాఠశాలలు తెరుచుకోనున్నాయి। ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారైతే మనకు ప్రకటన అయితే విడుదల చేశారు। ఎలిమెంటరీ స్కూళ్ళలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు। తరగతి గదిలో కేవలం 20 మంది విద్యార్థులు ఉండేలాగా జాగ్రత్తలు అయితే తీసుకోండి అనేసైతే ప్రధాన ఉపాధ్యాయులకు తెలియజేయడం జరిగింది। అలాగే మనకు నిబంధనలను పాటిస్తూ నిర్వహణ ఉండాలని సూచించడం కూడా జరిగింది అన్నమాట। మనకు ఎక్కడైతే సరిపడా తరగతి గదులు లేవో వాళ్ళకు రోజు మార్చి రోజైతే స్కూల్ అనేది 20 మంది పిల్లలకు ఒకరోజు, తర్వాత 20 మంది పిల్లలకు ఒకరోజు అయితే మీరు క్లాసులు అయితే నిర్వహించాల్సి ఉంటుందని కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది। అలాగే మనకి ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనము తల్లిదండ్రులం ఎవరైతే ఉన్నామో మన అనుమతి ఉంటేనే, అనుమతి పత్రం అనేది మనం ఇస్తేనే మన పిల్లలను స్కూల్లో అయితే చేర్చుకుంటారు, స్కూల్కి అయితే రాణిస్తారనమాట। కాబట్టి ఇక్కడ అది కూడా ఇవ్వడం జరిగింది, తల్లిదండ్రుల లిఖిత పూర్వక హామీతో విద్యార్థులను అనుమతించాలనేసైతే మంత్రి గారు ఇక్కడ సూచించడం జరిగింది। మన పిల్లవాడికి సంబంధించి మేము తగిన జాగ్రత్తలతో మా పిల్లవాడిని అయితే స్కూల్కి అయితే పంపిస్తున్నాం, అక్కడ కూడా తగిన జాగ్రత్తలతో మా పిల్లవాడికి అయితే చదువు చెప్పించండి అనేసైతే మనం ఒక లిఖిత పూర్వక హామీని మన పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట। ఈ విధంగా మనకు స్కూళ్ళు మనకు టైమింగ్ కూడా ఇవ్వడం జరిగింది, మనకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3:45 వరకు అయితే స్కూల్ను కొనసాగించాలి, పూర్తి రోజంతా కూడా స్కూల్ అయితే నిర్వహించాలి, తరగతులు నిర్వహించాల్సి ఉంటుందని కూడా మనకు తెలియజేయడం జరిగిందనమాట। కాబట్టి ప్రతి తల్లిదండ్రి కూడా మీ పిల్లలను స్కూల్కి పంపించాలనుకుంటున్నారా లేదనుకుంటున్నారా మనకు కామెంట్స్లో అయితే తెలియజేయండి, మనము ఈ సమాచారాన్ని కూడా ప్రభుత్వానికి అయితే షేర్ చేద్దాం। ఇది అన్నమాట పిల్లలకు సంబంధించి। అలాగే నెక్స్ట్ చూసుకుంటే అమ్మఒడికి సంబంధించి మనకు నేను నిన్న కూడా ఒక వీడియోలో అయితే చెప్పడం జరిగింది, ఇంకా చాలామందికి అమ్మఒడి డబ్బులు రాలేదనేసి అయితే ఎదురు చూస్తున్నారు। అటువంటి వాళ్ళందరికీ కూడా సంబంధించి ఇంతవరకు డబ్బులు ఎవరికైతే రాలేదో వాళ్ళకు ఫెయిల్యూర్ బ్యాంక్ అకౌంట్స్ అయితే మనకు హెచ్ఎం గారి లాగిన్లో అయితే డిస్ప్లే చేయడం జరిగింది అన్నమాట। మనకు ఆ ఫెయిల్యూర్ బ్యాంక్ అకౌంట్స్లో మీ పేరు ఉందా లేకపోతే మీ అకౌంట్ నెంబరు ఉందా అనేసి అయితే మీరు పాఠశాలకు వెళ్ళి, ఎలాగూ స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా అందుబాటులో ఉంటారు కాబట్టి మీరు స్కూల్కి వెళ్ళి ఈ కరెక్షన్ అనేది చేసుకుంటే మీకు వెంటనే 14,000 రూపాయలు మీ ఖాతాకు వచ్చే అవకాశం ఉంది। కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ స్కూల్స్కి వెళ్ళి 1వ తారీఖు నుంచి మీరు అప్డేట్ అయితే చేయించుకోండి, ఫెయిల్యూర్ బ్యాంక్ అకౌంట్స్లో మీ పేరు వచ్చిందా లేదో చూసుకొని
అప్డేట్ అయితే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తీసుకెళ్ళి అప్డేట్ అయితే చేయించుకోండి. ప్రతి ఒక్కరికి కూడా 14,000 రూపాయలు అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక మనకు ఫిబ్రవరి నెలలో పెన్షన్లకు సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మనకు గతంలో ఏంటంటే ఫిబ్రవరి పెన్షన్లన్నీ కూడా రద్దు చేస్తున్నామనేసి అయితే తెలియజేయడం జరిగింది. కానీ అన్ని పెన్షన్లు కాదు, కొత్తగా ఎవరైతే పెట్టుకుంటున్నారో ఆ పెన్షన్లు మాత్రమే రద్దు చేశారు. ఇక అలాగే మనకు పూర్తిగా ఈ పెన్షన్స్ అన్నీ కూడా మీకు ఇవ్వట్లేదు అనేసి అయితే మనకి ఇక్కడ తెలియజేయడం జరిగిందనమాట. ఆ వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ ఎవరికి పెన్షన్స్ అనేటివి పూర్తి స్థాయిలో రద్దు చేస్తున్నారని చూసుకున్నట్లయితే గతంలో కూడా చెప్పడం జరిగింది, ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సదరం సర్టిఫికెట్లో మనకు ఈ టెంపరీ డిసేబిలిటీ ఎవరికైతే ఉంటుందో ఈ టెంపరీ డిసేబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ అనేటివి తీసివేస్తున్నారండి. ఇది 100% నిజమైన వార్త, ఎక్కడా కూడా ఫేక్ అయితే కాదు. మిమ్మల్ని భయపెట్టడానికైతే వీడియో అయితే చేయడం లేదు. మీకు సమాచారాన్ని తెలియజేయడం కోసమే, జాగ్రత్తగా ఉండండి తెలియజేయడం కోసమే మీకు ఇక్కడ వీడియోలో నేను చెప్తున్నాను. టెంపరీ డిసేబిలిటీ అని ఎవరికైతే ఉంటుందో అటువంటి వాళ్ళ పెన్షన్స్ అన్నీ కూడా తీసివేస్తున్నారు. కాబట్టి ఈ సదరం సర్టిఫికెట్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి, టెంపరీ డిసేబిలిటీ ఉందా పర్మనెంట్ డిసేబిలిటీ ఉందా అని. పర్మనెంట్ డిసేబిలిటీ ఉండి 40% వికలాంగత్వం ఉంటే మీకు పెన్షను ఎక్కడికి వెళ్ళదు. అదే టెంపరీ డిసేబిలిటీ ఉండి ఇక్కడ మనకు 100% ఉన్నా కూడా మనకు వికలాంగత్వ శాతం మనకు పెన్షన్ అయితే ఇవ్వరు. కాబట్టి ఫిబ్రవరిలో ఈ పెన్షన్స్ మాత్రమే రద్దు చేస్తున్నామనేసి అయితే మనకు ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందనమాట. ఇది పెన్షన్స్కి సంబంధించి. ఇక నెక్స్ట్ చూసుకుంటే జగనన్న విద్యా దీవెన వసతి దీవెన పథకాలకు సంబంధించి మనకు వెల్ఫేర్ అసిస్టెంట్ గారి లాగిన్లో నవశకం లాగిన్లో మనకు వేలిముద్ర అనేది వేసి రెన్యువల్ చేసుకోవడానికి అయితే అవకాశం ఇచ్చారనమాట. కాబట్టి ప్రతి మనకు జగనన్న విద్యా దీవెన వసతి దీవెన పథకాలకు సంబంధించి మనకు 80 కోట్లను అయితే రిలీజ్ చేయడం జరిగింది, 80,000 కోట్లను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని కన్సల్ట్ అయ్యి సచివాలయంలో ఉన్నటువంటి మీరు ఇక్కడ చూడండి, SWD JVD స్కీమ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫర్ ది ఫ్రెష్ స్టూడెంట్స్ హూ ఆర్ ఎంటరింగ్ ఇన్ జ్ఞానభూమి పోర్టల్ ఫర్ ది ఫస్ట్ టైం, సర్వీస్ గివెన్ ఇన్ నవశకం లాగిన్ ఆఫ్ విలేజ్ వార్డ్ సెక్రటేరియట్స్ ఇంటిమేట్ ఆల్ WES అండ్ వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీస్ అండ్ ది కాలేజెస్ రీగ్రేడింగ్. మనకు మీరు మీ వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని కన్సల్ట్ అయ్యి ఫీజు రీయింబర్స్మెంట్ కోసం, అలాగే హాస్టల్ ఖర్చుల కింద వసతి దీవెన కోసం ఎవరైతే చూస్తున్నారో కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ అందరూ కూడా వెల్ఫేర్ అసిస్టెంట్ గారి లాగిన్లో ఈ జ్ఞానభూమి పోర్టల్ ద్వారా మీరు బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. చేసుకున్న వాళ్ళకే ఈ డబ్బులు వచ్చే మార్చిలో డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది ఈ వీడియో నచ్చితే వీడియోని అందరూ కూడా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసి తెలియజేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని చూస్తూ ఉంటే తప్పకుండా క్రింద ఎర్ర కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పై నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చే గంట అనేది కొట్టి ఆల్ అని పెట్టుకోండి.